హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ విత్ జకీర్. సో ఇప్పుడు మనం ప్రస్తుతం జర్నలిస్ట్ జకీర్ గారు ఉన్నారు, డైలీ న్యూస్ అనాలిసిస్ చెప్పడానికి వచ్చేసారు. సో ఇవాళ ఏ న్యూస్ చెప్తారో చూద్దాం. నమస్కారం అండి. గౌతమ్ సావంగ్ని హఠాత్తుగా బదిలీ చేయడానికి గల కారణాలు ఏమిటి? అసలు ఏమైనా రాజకీయ కోణం ఉందంటారా ఇందులో? తప్పకుండా ఉండి ఉంటుందండి, కానీ జనరల్గా రాజకీయ కోణం ఉందని ఎవరు ఒప్పుకోరు, ఏ ప్రభుత్వం అయినా కూడా ఒప్పుకోదు. రాజకీయ కోణం ఉంటేనే హఠాత్తుగా బదిలీ చేస్తారు, లేకపోతే చేయరు. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఎప్పుడన్నా ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు ఎవరిని బదిలీ చేసినా లేదా ఎవరిపైన వేటు వేసినా మరొక చర్య తీసుకున్నా కూడా అది ఏంటంటే అది అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అని చెప్తారు, అంటే పరిపాలన పరమైన ఒక నిర్ణయం అని చెప్తారు. బట్ ఖచ్చితంగా డీజీపీ గౌతమ్ సావంగ్ 2023 దాకా ఉంది, ఆయన టైం ఉంది, టెన్యూర్ ఉంది. బట్ ఇప్పుడే ఇంత హఠాత్తుగా చేసి, పైగా మీరు చూడండి ఆయనకి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఆయన ఏం చేశారు, జీఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది కదా, జీఏడికి రిపోర్ట్ చేయమన్నారు. అంటే అవమానకరమైన పద్ధతిలోనే బదిలీ చేసినట్టుగా మనం అనుకోవాలి ఎవరిని, డీజీపీ గౌతమ్ సావంగ్ని. అంటే మామూలుగా ఒక సీనియర్ ఐపీఎస్ కానీ సీనియర్ ఐఎస్ ఆఫీషియల్స్ ఎవరినైనా కూడా ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి ఏదో ఒక పోస్టింగ్ ఇస్తారు జనరల్గా, అంటే వేరే చోట అకామిడేట్ చేస్తారు. అది ఏసీబీ కావచ్చు, లేకుంటే మరొకటి మరొకటి వాటి ఎవరు ఎన్నో ఉంటాయి కదా విభాగాలు, పోస్టింగ్ కూడా ఏమి ఇవ్వకుండా జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తూ అక్కడ ఆ ప్లేస్లో ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని అపాయింట్ చేస్తూ ఆయనను జీఏడీకి రిపోర్ట్ చేయమన్నారు. సో ఫర్దర్ ఆర్డర్స్ జీఏడీ నుంచి వస్తాయి అనుకోండి, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఖచ్చితంగా ఏంటంటే ఇందులో మనం అనాలిసిస్ చేయగలిగింది ఏంటంటే దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఉందని అనుకుంటాం. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ని ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేసి 24 అవర్స్ కూడా కాలేదు ఇంకా. ఈలోగా మళ్ళీ ఒక సంచలనమైన ప్రవీణ్ ప్రకాష్ గారిని ఎందుకు బదిలీ చేసినట్టు, అసలు దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా సార్? ప్రవీణ్ ప్రకాష్ పంపించారు ఢిల్లీకి ఎందుకు? ప్రవీణ్ ప్రకాష్ అంటే ముఖ్యమంత్రి జగన్ ఏం చెప్తే అది గుడ్డిగా అమలు చేస్తున్నాడను, లేకపోతే పూర్తిగా దాని ఏమంటే కంప్లీట్గా ఆయన ఒక అంటే ఒక ఐఏఎస్ అధికారిగా ఒక విచక్షణతో పనిచేయకుండా కొంత చాలా అంటే కొంత అంటే చాలా సానుకూలంగా వివరిస్తున్నాడను వైసీపీ పట్ల కానీ జగన్ పట్ల కానీ, ఇటువంటి కొన్ని కంప్లైంట్స్ ఆయనపైన ఉన్నాయి, ప్రతిపక్షాల నుంచి ఉన్నాయి, తర్వాత మిగతా పక్షాల నుంచి కూడా ఉన్నాయి. కానీ ఆయన వ్యక్తిగతంగా అంటే రాంగ్ ఏం చేయలేదు కదా ఏదైనా? అతను నేను ఇక్కడ ఎవరు తప్పు చేశారు ఒప్పు చేశాడు అనట్లేదు. నేను ఇప్పుడు గౌతమ్ సావంగ్ ఏం చేశాడనే మనకు తెలియదు. అట్లాగే ప్రవీణ్ ప్రకాష్ తోటి ముఖ్యమంత్రికి ఎందుకు గ్యాప్ వచ్చింది తెలియదు. ఎందుకంటే నేను మొన్న రీసెంట్గా జనవరి 26 రిపబ్లిక్ డే రోజు అక్కడ గ్రౌండ్స్లో మనం చూసాం, ఒక విజిబుల్గా కనిపించిన అంశం ఏంటంటే ప్రధానంగా అందరినీ ఆకర్షించిన ఒక ఫోటో, అది పత్రికల్లో చాలా ప్రముఖంగా వచ్చింది. అదేంటంటే ముఖ్యమంత్రి జగన్ కూర్చొని ఉన్నాడు, ప్రవీణ్ ప్రకాష్ దాదాపుగా ఆయన పక్కకు వచ్చి అంటే రైట్ సైడ్ వచ్చి దాదాపు కింద కూర్చున్నంత పనిచేశాడు, అంటే అంత అంత దాదాపుగా వంగిపోయాడు అనమాట ప్రవీణ్ ప్రకాష్. సరే జగన్ ఏదో పిలిచాడా లేకుంటే ప్రవీణ్ ప్రకాష్ పోయి ఆయనకి ఏమైనా చెప్పదలుచుకున్నాడా, అది డిఫరెంట్ ఇష్యూ. అది ఎట్లా ఉందంటే చూడడానికి అదేదో చాలా అంటే ఒక మనం బానిస అనే అటువంటి పదాలు మనం క్రియేట్ అంటే ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి తెలియదు. బట్ అంటే అంత కూడా అక్కర్లేదు కదా. ద పాయింట్ ఈస్ ఆయన ఫర్ ఎగ్జాంపుల్ జగన్ పిలిచాడు అనుకుందాం, ఏదో ఒక అంశం గురించి అడగడానికి పిలిచాడు. ఈయన మామూలుగా జస్ట్ కొంత వంగి చెవులు చెప్పొచ్చు, లేదా ఆయన చెప్తే వినొచ్చు. కానీ ఈయన ఎట్లా అంటే కంప్లీట్గా కిందికి వెళ్ళిపోయాడు, అంటే దాదాపు కూర్చున్నట్టే ఉన్నాడండి ఫోటో పక్కకు. అంటే అది 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 ఎటువంటి అంటే అటువంటి వచ్చింది కామెంట్. అందుకంటే పైగా మీకు ఇక్కడ గమనించాల్సిందంటే తెలుగుదేశం పార్టీ అంటే జగన్ వ్యతిరేక తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇప్పుడు దాన్ని ఎన్ని కథలు అల్లిందో మీరు చూసి ఉండాలి. ప్రధాన పాత్ర కాదండి, వాళ్ళకి అదే పని కదా, అట్లాంటి ఫోటో ఎక్కడ దొరుకుతాయని చూస్తుంటారు. ఒక ఐఏఎస్ అధికారి లేదా ఒక ఐపీఎస్ అధికారి ఏ రకంగా వాళ్లకు పాదక్రాంతం అయిపోయారు, ఎట్లా ముఖ్యమంత్రి పట్ల వాళ్ళు ముఖ్యమంత్రిని జోకుతున్నారు, లేకుంటే ముఖ్యమంత్రి పట్ల అంత సాగిలపడాల్సిన అవసరం ఉందా అనే కథనాలతో ఈ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రంగనించి ఇంకా
మసాలా దట్టించి వార్తా కథనాన్ని ప్రసారం చేసింది ప్రచారం చేసింది. సో ప్రవీణ్ ప్రకాష్ ఈ కాంటెక్స్ట్ లో బహుశా అందులో ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీకి పోవాలని కూడా కొంతకాలం నుంచి అడుగుతున్నారని కూడా మనకు చెప్తున్నారు కొంతమంది. సో వాట్ ఎవర్ ఏదైనా కానీ ఆయన ఢిల్లీకి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా పంపించారు. పంపించిన అది ఒక రోజులోనే మళ్ళీ ఈ డీజీపీ బదిలీకి వచ్చింది. డీజీపీ బదిలీకి సంబంధించిన అంటే నేను అనుకుంటుంది లేదా నాకు నా సమాచారం ప్రకారం ఏంటంటే ఫిబ్రవరి 3 అనుకుంటాను ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగుల ఇష్యూ నడుస్తుంది. పిఆర్సీ గొడవ, పిఆర్సీ సాధారణ సమితి పోరాటాలు ఇవన్నీ నడుస్తున్నాయి. అంతకుముందే వాళ్ళు నోటీస్ ఇచ్చారు, ఇది యాక్చువల్గా 5వ తేదీ రాత్రి నుంచి సమ్మె జరగాలి. ఓకే, అంటే వాళ్ళు 5, 6 ఎప్పుడో నోటీస్ ఇచ్చినట్టుంది బహుశా మేబీ. సో 3న ఒక ర్యాలీని తలపెట్టారు విజయవాడలో. ఆ ర్యాలీకి నిజానికి అంటే హైదరాబాద్ విజయవాడ మొత్తం దిగ్బంధం చేసినట్టుగా మనం చూసాం ఫోటోలు. అది చూస్తే మనకు విజయవాడ సిటీ మొత్తాన్ని దిగ్బంధం చేసినట్టుగా వచ్చారు ఉద్యోగులు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? అనంతపూర్, ఇటు నెల్లూరు, అటు శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. యాక్చువల్గా డీజీ సహా డీజీపీతో సహా అన్ని జిల్లాల ఎస్పీలకు, కలెక్టర్లకు, ముఖ్యమంత్రి జగన్, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది, ఈ ర్యాలీ మ్యాక్సిమం విఫలం చేయడానికి ప్రయత్నించండి, పెద్ద సంఖ్యలో రావడం అనేది సరైనది కాదు, పైగా కోవిడ్ నిబంధనలు ప్రోటోకాల్ అమల్లో ఉంది కదా, ఈ సిచ్యుయేషన్ రావడం మంచిది కాదు అని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. కానీ ఇన్ని వేల మంది ఎట్లా వచ్చారు? ఒక నెల్లూరు నుంచి 6 నుంచి 10 వేల మంది వచ్చారని చెప్తున్నారు. సో నెల్లూరు నుంచి 6 వేల మందికి పైన 8 వేల మంది అనుకుందాం అటు ఇటుగా ఒక 1000 మంది ఎట్లా రాగలరు? ఎవరు ఎందుకు ఆపలేకపోయారు? అంటే ఇక్కడ ఏమైంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కదా, చాలా చోట్ల పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులను నిలువరించకుండా ఆపకుండా వాళ్ళను అంటే సేఫ్ ప్యాసేజ్ ఇచ్చారు విజయవాడకి వెళ్ళడానికి. సో ఇది దీనిపైన డీజీపీకి అక్షింతలు వేశాడు ముఖ్యమంత్రి జగన్. ఎందుకు జరిగింది ఏంటంటే రివ్యూ చేశాడు అదే రోజు నెక్స్ట్ డే. ఆ తర్వాత బహుశా దాని బ్యాక్ డ్రాప్లోనే ఇది జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది. ఇంతకుమించి గౌతమ్ సాంగ్ చాలా సమర్థుడైన అధికారిక పేరు ఉంది ఆయన తెలంగాణలో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ, అది ఏ డిపార్ట్మెంట్ చేసినా కూడా ఉంది. అదే సమయంలో ఆయన పైన కొన్ని కంప్లైంట్స్ కూడా ఉండొచ్చు, వేరే కొన్ని వివాదాలు కూడా ఉన్నాడని అంటున్నారు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, రేపే ఉండాలి, వేరే విషయం. బట్ ఇప్పుడు డీజీని ఇంత హఠాత్తుగా చేయడం వెనుక మాత్రం బహుశా 3వ తేదీ ఘటనలు ఏవైతే ఉన్నాయో, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రావడం, జగన్కు వ్యతిరేకం అదే ఉండొచ్చు అవన్నీ. అంటే ఇంత అంటే అక్కడ పూర్తిగా లా అండ్ ఆర్డర్ విఫలమైనట్టు కదండి. ఇప్పుడు ఆ ర్యాలీలో ఇంకా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకపోవడం అనేది ఒక అదృష్టం. ఒకవేళ జరిగి ఉంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వైలెన్స్ జరిగిన దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఇక డీజీపీ ఉంటాడా, ఇంకొక గౌతమ్ స్వామిగా ఇంకోటి కాదు కదా, మొత్తంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందువల్ల మొత్తం మీద ఏదో ఒక తత్తి జగన్కు అంటే మామూలుగా అయితే ఒక వారం అదే కారణమే అయి ఉండొచ్చు అని అనుకుండొచ్చు. పోస్టింగ్ కూడా ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది కొద్దిగా కరెక్ట్ కాదు, అది అవమానకరమైన వ్యవహారమే గౌతమ్ సావంకు సంబంధించి. ఇంకోటి ఏంటంటే ఇంకొక 10 రోజుల్లో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కూడా ఆయన బదిలీ చేయబోతున్నాడు. అంటే పరిపాలనా పరమైన సంస్కరణలు, అట్లాగే ఈ బదిలీలు, ఈ వ్యవహారం అంతా కూడా ఈ 1 వీక్లోనే పూర్తి చేయాలని కూడా జగన్ సంకల్పించినట్టుగా మన సమాచారం అందుతుంది. అంటే ఆయన టీమ్గా ఏదైతే ఉన్నది అని అనుకుంటున్నారో, ఆ టీంలో ఎవరెవరైతే విఫలమయ్యారో, అంటే ఆయన బెంచ్ మార్క్ ఏదో ఉండి ఉంటుంది పారామీటర్, దాని ప్రకారం పనిచేయడం లేదో, వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి మొత్తం జిల్లాలకు బదిలీ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది జిల్లా కలెక్టర్స్ జిల్లాలకు జిల్లాలే మొత్తం మార్చిపాడాలని చూస్తున్నాడు. పైగా ఇప్పుడు జిల్లాల నోటిఫికేషన్ కూడా రాబోతుంది షార్ట్లీ, త్వరలోనే. ఇది ఇప్పుడు మీకు అంతవరకు 13 ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని 36 చేసినట్టుంది కదా. కనుక ఈ జిల్లాలందరికీ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కలెక్టర్స్ని. సో అటువంటి ఏర్పాట్లలో ఇవ్వ ఉన్నట్టుంది. సో మీరు మళ్ళీ ఇప్పుడైతే జరిగింది, డీజీని అయితే బదిలీ చేశాడు. చూద్దాం సార్, మరి నిజంగానే ఎటువంటి పోస్టింగ్ ఇస్తారో వేచి చూడాలి, ఎందుకంటే ఇది ఒకటి అవమానకరమైన విషయంగా అందరూ భావిస్తున్నారు కాబట్టి వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.